కూరగాయలు లేకుండా నెల రోజుల పాటు నిల్వ ఉండే ఎండుమిర్చి కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను ముందుగా ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకొని ఎండుమిరపకాయలకున్న తొడలు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అలాగే ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకోండి. మరి నిమ్మకాయ సైజ్ అంత కాకుండా నిమ్మకాయ సైజులో సగం చింతపండు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం సేపు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడివేడి నీళ్ళు ఎండుమిరపకాయల్లో పోసుకోవాలండి. ఎండుమిరపకాయలు మునిగేటట్లుగా వేడి నీళ్ళు అనేవి పోసుకోవాలి. అలాగే చింతపండులో కూడా వేడి నీళ్ళు యాడ్ చేద్దాము. చింతపండు త్వరగా నానిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేడి నీళ్ళలో నానేటట్లుగా ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోండి. ఈ విధంగా ఎండుమిరపకాయలని వేడి నీళ్ళలో 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ ఎండుమిరపకాయలని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. వేడి నీళ్ళల్లో నానేసరికి ఎండుమిరపకాయ చాలా మెత్తగా అయిపోతుంది. అలాగే ఈ నీటిని పడేయకుండా మిక్సీ పట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా పొట్టు తీసుకొని ఒలుచుకున్నామండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం పడుతుంది. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోండి. 1.5 చెంచా వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలని కొంచెం సేపు వేపుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1 చెంచా వరకు ధనియాలు వేసుకోండి. అలాగే అల్లం ముక్క వేసుకోండి. మరీ చిన్నది కాకుండా వీడియోలో చూపించినట్లుగా కొంచెం మీడియం సైజ్గా అల్లం ముక్క అనేది వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టేసుకుండా ఎండుమిర్చి వేసుకోవాలి. నీళ్లు లేకుండా ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని కూడా నూనెలో కొంచెం సేపు వేయించుకోవాలి. ఎంతసేపు వేయించుకోవాలి అంటే ఎండుమిరపకాయలకి తడి ఉంటుంది కాబట్టి ఇవి ఆ నీరు మొత్తం కొంచెం పోయేటట్లుగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బాండీ కొంచెం అడుగుంటినట్లుగా వచ్చింది. అలా వచ్చే వరకు వేయించుకొని ఎండుమిరపకాయలని చల్లారనిచ్చుకొని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించుకున్న ధనియాలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు నానపెట్టుకున్న చింతపండు కూడా వేసుకోండి. అలాగే కొంచెం బెల్లం వేసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయలని నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉంది. ఇలా కాకుండా ఇంకొంచెం జారుగా ఉండాలి పచ్చడి. ఇప్పుడు పచ్చడికి ఉప్పు సరిపోలేదని ఇంకొంచెం ఉప్పు అలాగే నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు నానపెట్టుకున్న నీళ్లు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పచ్చడి. వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం బాండీ పెట్టుకొని బాండీలో 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము తాలింపుని. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పచ్చడి వేసుకోవాలి.
ఇప్పుడు ఈ నూనెలో పచ్చడిని కొంచెం సేపు మగ్గించుకోవాలండి. నూనె మొత్తం పచ్చడికి పట్టేంతసేపు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మగ్గించుకోవటం ద్వారా పచ్చడి రంగు అనేది కూడా మారిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలా వచ్చే వరకు మగ్గించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ పచ్చడి మీకు నెల రోజుల వరకు నిలవ ఉంటుంది, అస్సలు పాడవదు. వేడివేడి అన్నంలో తినచ్చు, అంతేకాకుండా ఇడ్లీలోకి, దోశలోకి, ఆఖరికి చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. అయితే మీరు వెల్లుల్లిపాయ అలాగే అల్లం ముక్కను వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.